సో ఈ రోజుల్లో మనం కామన్గా చూసే కంప్లైంట్స్ ఎలర్జీ కంప్లైంట్స్ అండి. అంటే ఎలర్జీ కంప్లైంట్స్ అంటే స్కిన్ మీద వచ్చే ర్యాషెస్, అంటే దద్దుర్లు దురదలు. అంటే ఈ పొల్యూషన్ పెరిగిపోవటం వల్ల కానీ, ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల కానీ, లేదంటే ఈ మనం కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, కార్బొనేటెడ్ బివరేజెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ, క్యాన్డ్ ఫుడ్స్ వల్ల కానీ, లేదంటే ఎక్కువ టిన్ ఫుడ్ తినటం వల్ల కానీ, లేదంటే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినటం వల్ల కానీ స్కిన్ మీద వచ్చే ర్యాషెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయండి. సో ఎప్పుడు ఈ స్కిన్ మీద వచ్చే ర్యాషెస్ని మనం జనరల్గా మెడికల్ పరిభాషలో అర్టికేరియా అంటూ ఉంటాం. సో ఈ అర్టికేరియల్ ర్యాషెస్ అంటే ఒంటి మీద దద్దులు రావటం, దురదలు రావటం, దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ అంటే వాపులాగా రావటం. దీంట్లో కూడా అక్యూట్ అర్టికేరియా, క్రానిక్ అర్టికేరియా అని టూ టైప్స్ ఆఫ్ అర్టికేరియాస్ అనేవి మనకి కామన్గా కనిపిస్తుంటాయి. సో అక్యూట్ అర్టికేరియా అనేది మనకి వితిన్ 1 మంత్, అంటే 1 మంత్ ఆఫ్ టైం, అంటే తీసుకున్న ప్రికాషన్స్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్, మనకు ఏదైతే మనం పొల్యూషన్స్, ఎన్విరాన్మెంటల్ హెజార్డస్ పొల్యూషన్స్, లేదంటే ఫుడ్లో ఎలర్జీస్ వల్ల కానీ, ఏదైతే టాక్సిన్స్ కేవలం మనం ఎక్స్పోజ్ అవుతున్నాం అనేది చూసుకొని, వాటిని మనం కంట్రోల్ చేసుకుని అవసరమైన హోమియోపతిక్ మెడిసిన్ వాడుకుంటే, మళ్ళీ ఈ అక్యూట్ అర్టికేరియాని దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ అర్టికేరియాలకు మారక ముందే మనం దాన్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. సో క్రానిక్ అర్టికేరియా అంటే ఏమిటి, అంటే 1 మంత్ నుంచి, అంటే ఇక 30 డేస్ నుంచి తగ్గకుండా అలాగే కంటిన్యూ అయ్యి ఒక 2 to 3 మంత్స్ అలాగే రిపీట్ అవుతున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ అయిపోయి ఒక్కొక్కసారి మనకి బ్రాంకోస్పాజం అంటూ ఉంటాయి, ఏదైతే ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా మనకి ట్రేకియాలో కూడా ఈ ర్యాషెస్ అవి వచ్చేయటం వల్ల, ఒక్కొక్కసారి ఆక్సిజన్ సప్లై అది తగ్గిపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి హైపోవాల్యూమిక్ షాక్లోకి వెళ్ళిపోవడానికి అదే ఈ 100% ఈ క్రానిక్ అర్టికేరియాలో కూడా ఛాన్స్ ఉందండి. సో ఈ అర్టికేరియా అవి ఎందుకు వస్తాయి అంటే, మన బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ ఉందో, అంటే వ్యాధి నిరోధక శక్తి ఉందో, అది తగ్గిపోవటం వల్ల మెయిన్గా ఈ అర్టికేరియా కానీ, ఈ ఎలర్జీస్ కానీ, ఈ స్కిన్ మీద వచ్చే ర్యాషెస్ కానీ, లేదంటే చిన్నపిల్లల్లో కనిపించే జలుబు, దగ్గు, తుమ్ములు కానీ, ఇవన్నీ మనకి కామన్గా బాడీలో ఏదైతే యాంటీజెన్ యాంటీబాడీ మెకానిజం ఉంటుందో, మన ఇమ్యూనిటీ మనం ప్రొటెక్ట్ చేయకుండా నెగిటివ్ వెళ్ళి, అంటే ఆ సెన్సిటివిటీ అనేది ఎక్కువైపోవటం వల్ల, అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఎక్కువైపోవటం వల్ల, మన వ్యాధి నిరోధక శక్తి మన మీదే దాడి చేయటం వల్ల ఈ ఎలర్జీ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ఎలర్జీస్లో ఒక స్కిన్ మైన మనకు కనిపించే కంప్లైంట్స్ ఏంటంటే అర్టికేరియా అంటూ ఉంటాం. జనరల్గా చిన్నపిల్లల్లో అంటే బిలో 10 ఇయర్స్లో కంటిన్యూస్గా ఈ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడటం, యాంటీబయాటిక్స్ అవి వాడటం, ఈ జలుబు దగ్గు ఫ్రీక్వెంట్ మెడిసిన్స్ అవి వాడటం అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో అవి వాటిని ముందు మనం ఇవాల్యుయేట్ చేయాలి. అంటే ఇవాల్యుయేషన్ అంటే ఈ అర్టికేరియా మనకి జలుబు దగ్గు ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఏదైనా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే దేనివల్ల వాళ్ళు ఈ ఎలర్జీకి గురవుతున్నారు, అంటే దేనివల్ల వాళ్ళకి ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేవి మనం చూసుకుని వాటిని ముందు కంట్రోల్ చేసుకుని అవసరమైతే ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అది చేసుకోవాలి. అంటే నేను బయోలాటరల్గా ఈ స్కిన్ మీద వచ్చే ఎలర్జీకి, ర్యాషెస్కి, ఈ చిన్నపిల్లల్లో కనిపించే జలుబు, దగ్గు, తుమ్ములకి, యూత్లో అంటే ఒక 30 to 40 ఇయర్స్ వాళ్ళు కూడా క్రానిక్ ఈ జలుబు దగ్గు అంటే ఎలర్జీకి రైనిటీస్ అంటుండం. ఏదైనా ఎలర్జీ కండిషన్ మన బాడీలో వచ్చింది అంటే మెయిన్గా ఒక కీ నోట్ పాయింట్ ఏంటంటే మన బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తి తిరిగి మన మీదే దాడి చేయడం వల్ల ఈ ఎలర్జిక్ ర్యాషెస్ అనేవి, ఈ ఎలర్జిక్ కండిషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో వాస్ట్ మెడిసిన్స్ అవి వాడేయకుండా ఫస్ట్ దేనివల్ల మనకి ఎలర్జీకి ర్యాష్ వస్తుంది, దేనివల్ల మనకి ఎలర్జీ వస్తుంది అనే కండిషన్ మనం ఎవాల్యుయేట్ చేసుకుని ముందు అవన్నీ ప్యాటర్న్ ప్రకారం బుక్లో నోట్ చేసుకుని, ఏదైనా ఫుడ్ వలన వచ్చిందా, లేదంటే బయట ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ వలన వచ్చినాయా, లేదంటే మనం వాడే డియోడరెంట్స్ వలన వచ్చినాయా, లేదంటే మనం ఏదైనా కెమికల్స్ కానీ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు దానివల్ల వచ్చిందే, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని వాటిని మనం ఆపేసుకోగలిగితే, అంటే వాటిని మనం తగ్గించుకోగలిగితే డెఫినెట్గా మన ఈ అక్కడే మనం ఒక 70 to 80% వితౌట్ మెడిసిన్స్ మనం ఎలర్జీ నుంచి బయటపడిపోవడానికి 100% ఛాన్స్ ఉందండి. కొంతమంది ఇవి ఇవాల్యుయేట్ చేయకుండా మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు, ఇయర్స్ టుగెదర్ వాడుతూనే ఉంటారు. ఆ వాడుతుంది కాక మళ్ళీ వాళ్ళ బాడీలో వాటి యొక్క కాంప్లికేషన్స్ ఎక్కువైపోవటం, ఆ డిసీజ్ అనేది సప్రెస్ అయిపోవటం, కిడ్నీ లివర్ మీద కూడా వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ఇవి ఎందుకు వచ్చినాయి అనేది చూసుకుంటూ అవి మందు మనం మానిటర్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ ఎలర్జీని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం బయటపడిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.